ఫార్మసీ రంగంలో ఇండియా దూసుకుపోతుందని కృష్ణతేజ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ కిషోర్ బాబు అన్నారు. కళాశాలలో 61వ ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 61వ ఫార్మసీ వారోత్సవాలలో భాగంగా రేణిగుంట తిరుపతి మార్గంలోని చదలవాడ నగర్లోని కృష్ణతేజ సంస్థలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు బుధవారం రేణిగుంటలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ట్రాన్స్ఫార్మర్ సర్కిల్ నుంచి రేణిగుంట ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ కిషోర్ బాబు మాట్లాడుతూ 61వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలలో భాగంగా కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలో రేణిగుంటలో ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా రేణిగుంట తిరుపతిలో ఫార్మసీ విద్యార్థులతో అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండియా ఫార్మర్స్ రంగంలో దూసుకుపోతూ ప్రపంచ స్థాయిలో ఆర్థిక రంగంలో 4వ స్థానంలో ఉన్న మన దేశాన్ని మొదటి స్థానానికి తీసుకువెళ్లే విధంగా వారం పాటు అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్టు మొదటి రోజు అవగాహన ర్యాలీ, రెండవ రోజు క్రీడలు, మూడవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, నాలుగవ రోజు ఫార్మసీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేణిగుంట పరిసర ప్రాంతాలలోని ప్రజలకు ఆరోగ్య సమస్యల పట్ల, భద్రత పట్ల తాము ఉన్నామని, అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణతేజ ఫార్మసీ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక అవగాహన సదస్సు లాంటిది జరిపిస్తున్నాము. ర్యాలీలో భాగంగా వాళ్ళ ఒక హెల్త్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇది వారం వరకు జరపబడతాయి. మొదటి రోజున ర్యాలీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉంటాయండి. రెండో రోజు స్పోర్ట్స్ యాక్టివిటీ, మూడో రోజు కల్చరల్ యాక్టివిటీ, నాలుగో రోజు ఫార్మసీ తరఫున మళ్ళీ ఇంకొక అవగాహన సదస్సు లాంటివి నిర్వహించి కార్యక్రమము ముగిస్తామండి. ఈ సంవత్సరము నేషనల్ ఫార్మసీ వీక్లో థీము ఏమనగా, ఫార్మసీ ఇన్ ద వరల్డ్ ఇండియా. ఇండియా అన్నది ఫార్మసీ రంగంలో దూసుకుపోతుందండి. ఈరోజు 4వ ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో 1వ స్టేజ్కి వెళ్ళాలని అనుకుంటాం.